దయాసీనుడ పరిశుద్ధుడ బలులే కోరని మహనీయుడ హృదయాసీనుడ పరిశుద్ధుడ బలులే కోరని మహనీయుడ ఏ మంచి లేని నన్నెల ప్రేమించి నీ ప్రాణము నకర్పించినా ఏ మంచి లేని నన్నెల ప్రేమించి నీ ప్రాణము నకర్పించినా హల్లెలూయా యేసయ్యా నీ కృపయే హల్లెలూయా యేసయ్యా నీ కృపయే నన్నెంతో బలపరచెనే హృదయాసీనుడ పరిశుద్ధుడ ప్రభునామనకు మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. మరి ఈ పూట కొన్ని దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం, ప్రభుని స్తుతించుదాం. ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో దేవుని వాక్యం ఎక్కువ వినండి, ప్రభు మాటలు వినండి. ఈరోజు మన యోహాను సువార్తలో నుండి 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చదువుతానండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. క్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాట ఏదైనాను చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏదైనాను అది ఎంతో అమూల్యమైనది. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రభు ఆ మాట చెప్పారు, నన్ను వెంబడించువారు ఇక వాళ్ళు చీకటిలో నడవరు. వారు ఏమై ఉంటారు, ఏమైపోతారు అంటే, వారు ఒక వెలుగై ఉంటారు, అది జీవపు వెలుగు.
కాబట్టి పిల్లలారా మరి ఈరోజు వాక్యములో క్రీస్తు ప్రభుని వెంబడించుట క్రీస్తు ప్రభుని వెంబడించుట ఒకవేళ యేసు ప్రభుని మనం వెంబడించకపోతే ఆ మనుషుడు ఎక్కడ ఉన్నట్టంటే చీకటిలో ఉన్నాడు వెంబడించు అనే పదాలు చాలా మనకు కనిపిస్తాయి యేసు ప్రభు వారే సాక్షాత్తు ఆయన భూమి మీదకి శరీరధారి అయి వచ్చినప్పుడు ఆయన సముద్ర ఒడ్డుకి వెళ్ళి పేతురు యోహాన్ని వీళ్ళని ఏమని పిలిచారంటే మత్తయి సువార్త 4 అధ్యాయం 19 20 వచనాలు కలిసి ఉన్నాయి నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అని ప్రభువే చెప్పారు నా వెంబడి రండి మిమ్మును మనుషులను పట్టే జాలరుగా చేస్తాను చేపలు పట్టాలంటే వల కావాలి మరి మనుషులు పట్టాలంటే ఏం కావాలి కాబట్టి అట్లా తర్ఫీజు నా వెంబడి రండి అట్లా వాక్యమనే వల మీకు ఇచ్చి మీరు మనుషులను పట్టే జాలరులుగా వెలుగులోనికి నడిపించబడే నడిపించే వ్యక్తులుగా మిమ్మల్ని చేస్తానని ఇట్లా ఎన్నో మాటలు ఉన్నాయి ప్రిలారా అంతే కాదు దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక అతను సుంకపు మెట్టు దగ్గర కూర్చుని ఆ సుంకపు డబ్బులు పన్నులు వసూలు చేసే ఆ పనిలో ఆ మెట్టు దగ్గర ఉన్న వ్యక్తిని ప్రభు వెళ్ళి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు వెంటనే తన వృత్తిని తన వ్యాపారాన్ని తన లాభాన్ని ఆ మెట్టుని విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడు ఈ రోజున అట్టివారు లేకపోలేదు ఉన్నారు చాలా గొప్ప అనుభవం అది వెంబడించుట ఇంకొక మాట ఏమను ఉంటదంటే అపొస్తల కార్యం 13వ అధ్యాయము 43వ వచనంలో అపొస్తల కార్యము 13వ అధ్యాయం 43వ వచనంలో ఆ సమాజ మందిరంలో పౌలు బర్నబాలు దేవుని పని చేశారు చేసినప్పుడు యూదులు అనేకులు యోదా మత నిష్ట కలిగిన వారు ప్రవిష్టులు బర్నబాని పౌల్ని వెంబడించినట్లు అక్కడ కనపడింది వీళ్ళు ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఫాలోవర్స్ సేవకులను పాలయ్యే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఫాలోవర్స్ ఉంటారు లైక్ చేసేవాళ్ళు కానీ ఈ సేవకులు సేవకులను వెంబడిస్తే వెనక్కి తిరిగి మీరు ప్రభు కృపయందు నిలకడగా ఉండండని హెచ్చరించెను అట్టి సేవకులు మంచి వ్యక్తులు కదండి నేనైనా ఎవరైనా మేము ఫాలోవర్స్ ఉన్నప్పుడు ప్రభులో ఉండండి ప్రభు కృపలో స్థిరపడి ఉండండి ఇట్లా ఎన్నో మాటలండి ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఇంకొక 4వ మాట ఏంటంటే మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుంటదంటే తమ్ముని వెంబడించిన బండలోనిది వారు పానం చేసిరి ఆ బండ క్రీస్తు చూసారండి నువ్వు దేవుని వాక్యముని వెంబడిస్తున్నప్పుడు ప్రార్థనని వెంబడిస్తున్నప్పుడు సన్నిధిని వెంబడిస్తున్నప్పుడు క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఆయనే మిమ్మల్ని వెంబడించి మీ దప్పిక తీర్చి మీ అవసరాలు తీర్చి మీ కార్యములన్నీ సఫలపరిచి ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు కాబట్టి ఈ మాటలో ఈ యొక్క వచనములో మీకు రెండు మాటలను మీకు జ్ఞాపం చేసి నేను ముగిస్తాను ప్రియులారా చూడండి యెషయా గ్రంథములో మనం చదువుకున్నటువంటి అంశం ఏంటి యెషయా గ్రంథములో ఆ మాటను మనం జ్ఞాపం చేసుకుందాం ఏంటంటే నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక అన్నాడు చూడండి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనములో మరి 4వ 5వ శరణములు ఇలా రాయబడి ఉందండి ఏమనంటే బయటికి రండి అని చీకటిలో ఉన్న వారికి చెప్పెను బయటికి రండి చీకటిలో ఎంతకాలం ఉంటారు చీకటి యొక్క ఆ యొక్క ప్రమాదం తెలీదా బయటికి రండి ప్రభువే చెబుతాడండి ప్రవచన గ్రంథంలో చీకటి అనగా లోకము చీకటి అంటే పాపము చీకటి అంటే వ్యభిచారం చీకటి అంటే లోకాశలు చీకటి అంటే ఈ లోక సంబంధమైన సాంప్రదాయాల్లో ఎంతకాలం ఉంటారు పాపములు ఎంతకాలం ఉంటారు నానా విధాలైనటువంటి అలవాట్లకి ఎంత బానిసలు ఎంతకాలం ఉంటారు బయటికి రండి ప్రభు చెప్పే మాట చూసారండి దేవుని వాక్యములో బయట చీకటి నుంచి రండి అని పిలిచాడు ప్రభు ఎందుకంటే ప్రభు కూడా యేసు ప్రభు అంటారు చీకటిలో నడుచువాడు త్రోవ తప్పును చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవునో తాను ఎరుగడు అనే మాటలు చీకటి చాలా ప్రమాదకరం కాబట్టి దేవుని వాక్యములో చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదంటండి మొదటి యోహాను 2వ అధ్యాయం 11వ వచనంలో చీకటి మార్గం తప్పించుద్ది తానేమై ఉన్నాడో తెలియకుండా ఉంటుంది చీకటి గురించి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను రూతు గ్రంథములో
చూడండి నాలుగవ అధ్యాయము ఈ మొదటి మాటలో చీకటిలోంచి బయటికి రండి చీకటి అనుభవం ఇక్కడ చూడండి నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏంటంటే ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని రెండో మాట చూడండి ఇక్కడ ఒకనినొకరు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను ఒకనికొకరు గుర్తించుపాటి చూచారండి చీకటిలో ఉండే వ్యక్తులకు చీకటిలో వెలుగు లేకపోతే తండ్రి ఎవరో తెలియదు తల్లితో తల్లి ఎవరో తెలియదు ఒక్కొక్కడు తల్లిని అట్లాగా మాట్లాడతాడు భార్యని అట్లాగా మాట్లాడతాడు అసలు గుర్తింపు నా తల్లి నా తండ్రి చాలామంది చూడండి గుర్తింపు లేదు ప్రజలకు దేవుని వాక్యము అది అది కాల్చేస్తున్నారు అది కాళ్ళతో త్రొక్కుతున్నారు అది ఏంటి అది దైవ వాక్యము అది నిన్ను నడిపించే మార్గదర్శి అది నీకు మార్గము వాక్యము చూడండి తాళము తయారు చేసిన చోటే తాళపు చెవి కూడా తయారు చేస్తారు ఒకవేళ తాళము చెవి లేకపోతే ఆ తాళానికి విలువ లేదు దాన్ని ఎవరు కూడా కొనరు ఏం చేసుకుంటారు అలాగే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ప్రతి మనిషిని సృష్టించాడు సృష్టించినప్పుడు వాళ్ళందరూ పాపులై ఉన్నప్పుడు అందరూ పాపం చేసి అనే మాట మనం చూస్తాం అందరూ పాపం చేశారు అయితే భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపంలో ఉన్నప్పుడు ఆ చీకటిలో ఉన్నప్పుడు వారికి రక్షణ కూడా సిద్ధపరిచాడు దేవుడు ఆ రక్షణ మార్గము ప్రభు యేసుక్రీస్తు చూడండి ఎన్నో మతాలు ఉన్నాయి ప్రియులారా అన్ని మతాలలో రక్షణ వెతకొచ్చు తండ్రి అయిన దేవుడు సృష్టికర్త యూదుల్లో నుంచే రక్షకుడు రావాలని నియమం ఉంది కాబట్టి ప్రభు యేసుక్రీస్తు రక్షకుడు ప్రతి వ్యక్తికి ఒక రక్షకుడు అవసరం చూడండి ఆ ప్రతి ఒక్కరూ కూడా చూడండి చాలామందికి బైబిల్ అంటే ఆ తారతమ్యం తెలియట్లేదు వాక్యం అంటే తెలియట్లేదు అది తన యొక్క జీవితంలో చూడండి ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించట్లేదు మనుషులు ప్రియులారా గుర్తింపు లేదు తాను ఎక్కడికి వెళ్తున్నాడు పాతాళానికి వెళ్తున్నాడా పరలోకానికి వెళ్తున్నాడు అసలు అతను తెలియకుండానే గుర్తింపులకి నడుస్తున్నాడు కారణం ఏంటంటే అతను నడిపింపులు అతను హృదయములో వెలుగు లేదు వాక్యం లేదు వెలుగు వాక్యం దావీదు అంటాడు నా పాదములకు దీపము దేవుని వాక్యము వాక్యం యొద్దకు రావాలి బైబిల్ యొద్దకు రావాలి బైబిల్ని నేర్చుకోవాలి బైబిల్ తెలుసుకోవాలి బైబిల్ నువ్వు పాటు చేసుకోకూడదు నేను పరలోకాన్ని నడిపించే అది అది దిక్కుచూచి దాన్ని నువ్వు కాళ్ళతో త్రొక్కి కాల్ చేసుకుంటే నువ్వెక్కడికి వెళ్తావో నీకు తెలియదు ప్రియులారా గమనించండి చూడండి ఒక గుర్తించుపాటి గుర్తించి అనుభవం లేదని ఇక్కడ వాక్యం చెబుతుంది చెలవిస్తూ ఉంది చాలామందికి దేవుని వాక్యము తెలియటం లేదు దేవుని వాక్యము ఇంకొక ఈ చీకటి గురించి ఇంకొక మాట ఏమని రాయబడిందంటే మేకా గ్రంథములో 7వ అధ్యాయము మరి 8వ వచనం ఇలా ఉంది ఓ సాతానా ఆ ప్రవక్త అంటాడండి దేవుని బిడ్డలు దేవుని పిల్లలు గ్రహించాలి దేవుని బిడ్డలు అనుసరించాలి మేకా అంటాడు సాతానా నేను క్రింద పడినాను దేవుడు నన్ను లేపుతాడు నువ్వు అతిశయించవద్దు చదువుకున్న తర్వాత సాతాను నిన్ను గుడి మానిపించేసి అతిశయిస్తాడు సాతాను భార్య భర్తల మధ్య గొడవలు పెట్టి అతిశయిస్తాడు సాతాను త్రాగేటట్టు చేసి ప్యాకెట్లు కూర్చోపెట్టి లోక సంబంధులుగా చేసి వాడు అతిశయిస్తాడు నువ్వు ప్రార్థనలో పడిపోయేటట్టు చేస్తాడు అతిశయిస్తాడు సన్నిధికి దూరం అయ్యేటట్టు చేస్తాడు అతిశయిస్తాడు సాతాను నువ్వు ఎప్పుడైతే పడిపోతావో దేవునికి దూరం అవుతావో సహవాస కార్యక్రమాలకు దూరం అవుతావో అప్పుడు అతిశయిస్తాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సాతాను నువ్వు పడగొట్టబడినప్పుడల్లా చీకటి నిన్ను పడగొట్టుద్ది చీకటిలో నడుచువాడు అతడు తొట్టుపడతాడని ప్రభు చెప్పాడు చీకటికి ఒక అధికారి ఉన్నాడు అతడే అపవాది సాతాను కాబట్టి దేవుని వాక్యం విట్టి సెలవిస్తుందండి దేవుని తట్టు మనం తిరిగినప్పుడు దేవుని తట్టు మనము మన హృదయాన్ని త్రిప్పబడినప్పుడు ఆయన పిలుపుని విని మనం బయటకు వచ్చితే చూడండి గడాంధకారమును ఉదయముగా చేస్తాడంటండి అమోసు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం రాయబడి ఉంటుంది అసలు గడాంధకారమే కారు మేఘము కారు మేఘమును కమ్ముకున్న దేవుడు దాన్ని ఉదయముగా మారుస్తాడు ఎంత గొప్ప మాటలు దేవుని మాటలు ఒకసారి మనం గ్రహించి ప్రభుని స్తుతించుదాం కాబట్టి ప్రియులారా చీకటి సాతాను చీకటి నిన్ను పడగొడుతు సాతాను నీ మీద అతిశయిస్తాడు చీకటి ఎవరెట్లాగో అతడు దైవజనుడు అది దేవుని వాక్యం అది బైబిలు అది నీకే ప్రయోజనము అది
దాన్ని నువ్వు కాల్చినంత మాత్రం దాన్ని మరి అపహాసించినంత మాత్రాన నష్టము మనుషులకే. అది నువ్వు గుర్తించాలి, గ్రహించాలి. చూసారండి, ఏదో చిన్న సందర్భంలో సాతానుకు అవకాశం ఇచ్చినప్పుడు యోబుని చూడండి, సాతాను ఏం చేశాడు, ఆ యోబు కుటుంబాన్ని గందరగోళంగా చేశాడు. పెట్టాల్సిన చిచ్చులన్నీ పెట్టి ఎంత పంచాయతీలు చేయించాడు గమనించండి. సాతాను అట్లా చేసి అతిశయిస్తాడు. అయితే దేవుని బిడ్డలు చక్కగా ప్రభు చూడండి, వెలుగు దగ్గరకు వచ్చినప్పుడు వారి హృదయం తెరబడది, వారి హృదయం తెరబడది, వెలుగులో వారు కనపడతారు. బైబిల్ వాక్యము వెలుగయ్యుంది, దేవుని వాక్యము వెలుగయ్యుంది, కాబట్టి వెలుగునొద్దకు రండి, చీకటిలో నుండి బయటికి రండి, వెలుగునొద్దకు రండి. వెలుగునొద్దకు వస్తే వెలుగులో నువ్వు కనిపిస్తావు కదండి. యేసుక్రీస్తు వెలుగు వాక్యము చూడండి, అట్లా వస్తూ ఉంటుంటే యేసయ్య జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య వచ్చాడు, యేసుప్రభుని చూసి జక్కయ్య అంటాడు, ప్రభు నిలవబడి అంటాడు, నా ఆస్తిలో సగం భాగం ఇస్తున్నాను పేదలకి, నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే నేను వానికి నాలుగంతలు చెల్లిస్తాను. తన పాపాన్ని ఎవరు ఒప్పుకోమన్నారు? ఎవరన్నా ఒప్పుకోమన్నారా? ప్రభు ఏమని చెప్పాడా? అందరూ అంటున్నాడు అతడు ధనవంతుడు, అతడు మోసగాడు, పాపి. చూడు అతడు ధనవంతుడే, కానీ యేసుక్రీస్తును చూడగానే తన పాపం కనిపించింది. యేసుక్రీస్తు వెలుగులొద్దకు రాగానే అతను ఏమై ఉన్నాడు అర్థమైంది. ఈ రోజున చాలామంది అదే గ్రహించాలి. చూసారా, పేతురు యేసు ప్రభు ఒడ్డుకొచ్చాడని తెలవగానే సముద్రంలో దుమికి నేను పాపాత్ముడని ఎవరు చెప్పవసరం లేదండి. యేసు ప్రభు రక్షకుడు, ఆయన వెలుగునొద్దకు రావాలి. రెండో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. రెండో మాటలో దేవుని యొక్క వాక్యం రూతు గ్రంథము 3వ అధ్యాయము, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? ఈ రెండో మాట, మొదటి మాట చీకటిలో ఉన్నవారా వాళ్ళ బయటికి రండి, వెలుగునొద్దకు వస్తే మిమ్మల్ని మీరు చూసుకుంటారు, మీకు ఆశీర్వాదకరంగా ఉంటారు. చీకటి చాలా ప్రమాదకరమైంది. రెండో మాట 3వ అధ్యాయము 10వ వచనం, ఇక్కడ బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు. ఇది ఒక గొప్ప అనుభూతి. ఈ రెండో మాటలో చూడండి ప్రియులారా, ఆయన వెంబడిస్తే బహుమానం ఉంది, ఫలం ఉంది. రూతుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కుమారి యెహోవా చేత నీవు దీవెని నొందిన దానవు. ఎప్పుడు దీవించబడింది? కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నువ్వు వెంబడించలేదు. ఆ మాట అట్లా రాయబడి ఉంటుందండి. కాబట్టి నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ అధికం. ఎంత మంచి మాట చూడండి. ఈ రెండు మాటలు సంఘానికి సూచన అండి. సంఘం ఎలా ఉండాలి? సంఘానికి ఒక దీవుని ఉంది. ఆ దీవుని ఏంటో తర్వాత జ్ఞాపం చేస్తాను. ఈ రూతు అనేటువంటి ఈ విశ్వాసి, రూత్ అనే నీవు, రూత్ అనే సంఘం ఏంటంటే, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ పడిపోవటానికి కొంచెం సాలు, కొంచెంలో నా కాలు త్రప్పెను. చూడండి, ఆకాను ఎంతో సంప ఆశించలేదు, కొంచెమే ఆశించాడు ఆ వెండి బంగారాలను. కొంచెం సాలు, అట్లా కొంచెం దానిని కొంచెమేగా అని అనుకోలేదు. గొప్పవారిని, చాలామంది వారి కుటుంబాల గురించి, కులాల గురించి గొప్పగా చెబుతారు. యేసుక్రీస్తు నామమును తక్కువ చేసి వాళ్ళ ప్రార్థన పరిచయం, వారు ఎట్లా రక్షించబడ్డారో, ఘనమైన వాక్యం ఎలా దర్శించబడిన దాన్ని తక్కువ చేసి మిగిలిన వాటిని గొప్ప చెబుతారు. చూడండి, బోయాజు క్రీస్తుకు చూచిన సంఘం అనబడినటువంటి రూతుతో అంటాడు, నువ్వు కొద్దివారిని వెంబడించలేదు, గొప్పవారిని వెంబడించలేదు. అంతేకాకుండా 3వ పాయింట్ అక్కడ ఏమైనా ఉందంటే, యవనస్తులను కూడా నువ్వు వెంబడించలేదు. యవనస్తులు దేనికి సూచనంటే ప్రియులరా, చూడండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం ఏముంటుందంటే, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అంటే తొట్టుపడేవారు, పడిపోయేవారిని వెంబడించలేదు. చాలామంది పడిపోయేవారిని వెంబడిస్తారు, పాడైపోయిన వారిని వెంబడిస్తారు. వారి ప్రతిష్టను పాడు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండి అవిశ్వాసానికి గురై వారి తీర్మానాలను పాడు చేసుకుని పడగొట్టుకుని పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నట్టుగా చాలామంది అలాంటి స్థితిలో ఉంటారు. ఈ రూతు అలా వెంబడించలేదని వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉంది ప్రియులారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, బాగా గమనించండి. కాబట్టి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, ఆమె కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ అలా ఉండాలి, సంఘం అలా ఉండాలి, విశ్వాసి అలా ఉండాలి నీవు. అప్పుడు దేవుడు నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం దాచి ఉంచాడు.
చూడండి ఈ మాటలో నీవు దీవించబడ్డావు. ఎలా దీవించబడ్డారు? సంఘంలోకి వచ్చిన వారు దీవించబడతారు. రక్షణలో నడుచున్న వారికి గొప్ప దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఎలా దీవించబడ్డారు ఆ మాట చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి రూతు గ్రంథంలోనే 2:7 ఇలా రాయబడి ఉంది. ఆమె నేను కోయవారి వెనుకకు పనల మధ్యను ఏరుకొందును. చూడండి కోయవారి వెనుకను పనల మధ్యను పరిగే వేరుకుంటాను. ఆమెకు దీవెన ఎలా స్టార్ట్ అయిందంటే చూడండి సేవలో సంఘములో భక్తుల సేవకులు కోయవారు సంఘ సేవకులండి. వారి వెనకాల పరిగేరుకుంటుందంటండి. పరిగి ఆత్మీయ అనుభవాలు భక్తుల చరిత్రను ధ్యానం చేసుకోవాలి. వాళ్ళ కష్టాలు జ్ఞాపం చేసుకోవాలి. అదొక పరుగనే అనుభవం. శ్రమలో వాళ్ళు ఎలా నిలబడ్డారు. చాలా చాలా గొప్ప గొప్ప వారు ఒక స్థాయిలోకి వచ్చిన పడిపోతున్నారు. తమ్ములు తాము చెప్పుకుని మేము గొప్పవారమని చెప్పుకుని శావకులైన మేము కానీ విశ్వాసులైన మీరు కానీ ఎవరు గొప్పతనం ఏమి లేదు ప్రియులారా. చూడండి ఇక్కడ శావకులను వెంబడిస్తూ వెనకను పనల మధ్యను అని రాయబడి ఉంది అక్కడ వాక్యంలో. చూసారండి సేవ సేవలో ఉన్నప్పుడు ఒక పనలు పన అనుభవం. లేవి కాండం 23:9-10 ఏముంటుందంటే పనను అల్లాడించాలని ఉంది. మన పన పొలంలో కోసిన పన అది వరి పనే కావచ్చు, గోధుమ ఎవల పనలే కావచ్చు. అది అల్లాడించాలంటే అది దేవునికి ప్రతిష్ఠించబడింది. ఆ పన ఎవరో కాదు. చూడండి యేసు అంటాడు తన కలను గురించి చెప్తాడు, నా పన మాత్రం నిలబడింది, మరి 11 పనలు పండబెట్టబడి ఉన్నాయి పడిపోయినాయి. ఆ పన నీవే ఉండొచ్చు, నిలబడాలి. యేసుప్రభుతో జక్కయ్య నిలబడి మాట్లాడాడంట, నేను నా ఆస్తిలో సహమ భాగము పేదలకిచ్చు. నిలబడాలి విశ్వాసం మీద, వాక్యం అనే పునాది మీద నిలబడాలి, విశ్వాసం అనే పునాది కట్టుకుని నిలబడాలి. చూడండి ఒక నిలకడ పనల మధ్య భక్తి జీవితం. చూడండి ఈమె వెంబడించినట్లుగా ఆ మధ్య మధ్యలో ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆమె సంచరించింది. దానికి తగిన ఫలం 12:2 ఏమని రాయబడిందంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి. అయితే ఆ మాటలు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. ప్రైజ్ ద లార్డ్. చూసారా ఇక్కడ నీ వచ్చావు పనల మధ్య పరిగేరుకుంటున్నావు, కోయవారి వెనకాల వెంబడిస్తున్నావు, నా కుమారి నువ్వు దీవిని నొందావు, కొద్దివారిని గొప్పవారిని యవనస్తులను తొట్టుపడేవారిని బలహీనులను ఆత్మలో దిగజారిపోయిన వారిని వెంబడించలేదు. చాలామంది ధనాపేక్షలు ధనంలో ధనవంతులను చూసి నేను కూడా ధనం సంపాదించాలని సరిది మానే చేస్తున్నారు. ఏంటయ్యా ఏంటి బ్రదర్ రాలేదు చర్చికి అంటే అతను అంటాడు అసలు ఖాళీ లేదండి, ఖాళీ లేదు. చాలామంది చెప్పే సంగతులు ప్రభు సన్నిధి తొట్టుపాటు ఆత్మలో దిగజారిపోయినప్పుడు ఆరాధనకు వచ్చేది పాటలైపోయి సాక్షులైపోయి వాక్యంలో చురుకుదనం లేకుండా అప్పుడేదో వచ్చి అయినప్పుడు కూడా మేము గొప్పవారం అన్నట్టు అనుకుంటున్నారు. ఆత్మలో పడిపోయిన వారు, ఆత్మలో దిగజారిపోయిన వారు, ప్రార్థనలో పడిపోయిన వారు ప్రియులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు రాకడ దినాలు ఈ రూతు ఈ సంఘము అట్లాంటి వారిని వెంబడించలేదు. మీ సంఘం అలా ఉండాలి, మీ సేవకులు అటు వెంబడించాలి. చూడండి ఈమె ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చినని ఆమెకి ఏమిచ్చాడంటే దేవుడు బహుమానం అన్నాడు. చూసారండి అక్కడ 12 బహుమానం. చూసారా బహుమానము ఆ 12 నువ్వు చేసిన దానికి ప్రతిఫలము అంటాడు. బహుమానం అంటే ఎవరు, బహుమానం అంటే ఏంటి? నీ సేవకు నువ్వు పరిచర్యకి నువ్వు చేసే ప్రతిదానికి నువ్వు ఖర్చు పెట్టేదానికి కన్నీరు కార్చిన దానికి నీ ప్రతిఫలం ఉంటుంది, బహుమానం కూడా ఉంటుంది. ఒక మాట చెప్తున్నాను, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు 15:15. అబ్రహామా నేను నీ కేడెమును అని ప్రభు అంటాడు. భయపడమాకు, నీ బహుమానమును అత్యధికము చేస్తానన్నాడు ప్రభు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాం అంటాడు ఎన్ని బహుమానాలు వస్తే నా ఆస్తి అంతటికి వారసుడు ఎలియాజరే కదా దమస్కు వాడు, నా పనివారిలో ఎవరో ఒకరిని వారసుడిగా చేసుకుని ఈ ఆస్తి అంత ఇస్తాలే దేవుడితో మాట్లాడుతున్నాడు అబ్రహాం. చూసారా అబ్రహాము
ఉద్దేశం వేరు, దేవుడు ఉద్దేశం. నీకు వారసుడు ఇస్తాడు నీ గర్భఫలం అంటే నాకు ఎవరిచ్చినా ఏముంది, నీ గర్భం నుంచి వచ్చేవాడే నీకు వారసుడు అంటే అక్కడ కననీయుల కల్చర్ని ఉపయోగించి శారమ తల్లి ఆగరం తీసుకొచ్చి పెట్టారు కదండి. ఆగరు నిజంగా గర్భవతి అయ్యింది. గర్భవతి అవగానే తన యజమానురాలు నీచునిగా ఎంచింది. కర్మం తప్పినప్పుడు ఆ యొక్క నిబంధన తప్పినప్పుడు దేవుని మాటను అంతకాలం ఉండి ఎంతలోనే కొంచెం తొందరపాటు ఆగరం తీసుకొచ్చి ఎంటర్ అయింది. ఆమె గర్భవతి అయింది. అక్కడ తేడాలు వచ్చినాయి, బయటికి వెళ్ళిపోయిందిగా ఆగరు. దేవుని దూత వచ్చాడు కదా, దేవుని దూత వస్తే దేవుని దూత అంటుంది నేను అబ్రహాం వారసుడు నా గర్భంలో ఉన్నాడు అంటే దేవుని దూత అంటాడు నీ గర్భంలో ఉన్నది అబ్రహాం వారసుడు కాదు అడవి గాడిద అంతే కదా. అతను ఇస్మాయేలు ఆయనను ఇది జరిగిన దాన్ని బట్టి నీ సంతానం నుంచి కూడా రాజులు వస్తారు. అబ్రహామా నేను నీకు కేడెముని నేను నీ బహుమానం అత్యధికం చేస్తాను. నువ్వేదో ఒక వారసుడు అంటే ఎలియాజరు అనుకుంటున్నావు, నీ కోళ్ళు అనుకుంటున్నావు. నేను నీకు వారసుడు ఎవరో తెలుసా? చూసారండి, అబ్రహాముకి అనుకున్నట్టు ఇస్మాయేలు కాదు, అబ్రహాం అనుకున్నట్టు ఇంకో పనివాడు కాదు, పరివారము కాదు. నీకు ఒక ఇస్సాకు వస్తాడు, ఇస్సాకులోంచి యాకోబు వస్తాడు, యాకోబులోంచి యోధా వస్తాడు, యోధాల నుండి దావీదు వస్తాడు, దావీదులో నుంచి యేసుక్రీస్తు వస్తాడు. అబ్రహాము సంతానం చాలామంది ఉన్నారు. జక్కయ్యనేమని చెప్పాడు దేవుడు, యేసుక్రీస్తు ఇతడు అబ్రహాం కుమారుడే. ఆ 18 ఏళ్ళ నుంచి దయ్యంపట్టినామని ఏమన్నాడు ప్రభు, ఈమె అబ్రహాము కుమార్తె, అబ్రహాము చాలా సంతానం ఇస్తున్నాను. అసలు ముఖ్యముగా ముఖ్యమైన బహుమానం ఏంటంటే క్రీస్తు ప్రభు వారే నీకు దేవుడు కుమారుడు. భయం మాట అండి. కాబట్టి రూతు కూడా ఆ వెంబడించుటను బట్టి, ఆ పరిచర్యను బట్టి, ఆ తీరును బట్టి అత్తను అత్తుకొని ఆ మొయబి నుంచి వచ్చింది. అత్త ముసలిది కదండి, ముసలిదాన్ని తీసుకుని వెళ్తే ఆమెకు ఆస్తి ఉందా, పొలం ఉందా, అంతస్తులు ఉన్నాయా, ఏమీ లేవు. విశ్వాసం చేత రక్షించబడి ఆమె కన్వర్ట్ అయిన దేవుని బిడ్డ. మరి బెత్లెహేముకి వచ్చింది. ఆమెకు వస్తే ఆ ముసలాం అయితే ఏ డెంగ్యూ జ్వరమో టైఫాయిడ్ జ్వరమో లేకపోతే కరోనా వస్తే ఆమె చాకరి చేయాలి. ఇవన్నీ కాకుండా దేవుని విశ్వసించి వచ్చింది ప్రియులరా. అయితే ఈమె బహుమానము, ఆమె చేసిన దానికి ప్రతిఫలం ఉంది, కానీ బహుమానం ఆమె గర్భంలో క్రీస్తు ప్రభు ఉన్నాడు. చూడండి, ఈ నీ బహుమానమును అపహరింపకుండా చూసుకున్నాడని కొలసి పత్రికలో రాయబడి ఉంది. కాబట్టి రెండో మాటలు, మొదటి మాట చీకటిలో ఉంటే ప్రమాదం, రండి బయటికి వెలుగునొద్దకు రండి. ఆ వెలుగులో నువ్వు వెంబడించవనుకోండి, ప్రభు అది అన్నాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక, వాడు వెలుగులో జీవ వెలుగు కలిగి ఉంటాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం నడిపించం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులు నువ్వు వచ్చినప్పుడు దేవుని సొత్తుగా ఉంటావు, దేవుని బిడ్డగా ఉంటావు, దేవుని సంతానం ఉంటావు, దేవుని ఏర్పాట్లో ఉంటావు. అట్టి ఆశీర్వాదము మీకు కలుగునుగాక. ఆమెన్. స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఫలభరితంగా చేయి. ఈ బిడ్డలందరూ నాయన బహుమానానికి వారసులై, ఆశీర్వాదానికి వారసులై, అట్టి దీవెన ఫలం పొందినట్లుగా సహాయం చేయమని యేసునామన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునామనకు మహిమ కలుగును, ప్రభునామనకు మహిమ కలుగును గాక. మీకు ఈ ఫోగ్రు నచ్చినట్లయితే మీరు చేయవలసిన పని మా కోసం ప్రార్థన చేయండి. తర్వాత మీకు ఏదైనా అవసరం ఉంటే మాకు ఫోన్ చేసి తెలియపరచండి, తప్పనిసరిగా మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.